భూమిలో నుంచి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల పాములు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి వందల సంఖ్యలో వస్తున్న ఆ విషపు పాములను చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు అసలు వివరాలకు వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్పూర్కు చెందిన మొగలప్ప అనే వ్యక్తి తన సోదరుడైన ఉష్ణప్పకి కాళ్ళు విరగడంతో వారిద్దరూ కలిసి ఇంటి ముందన్న అరుగుపైన కూర్చొని ఉన్నారు ఇంతలో అకస్మాత్తుగా ఆ అరుగు కింద నుంచి ఒక పాము బయటకు వచ్చింది ఆ అరుగు కింది నుంచి వచ్చిన ఆ పామును ఉష్ణప్ప కర్రతో కొట్టి చంపాడు దాన్ని చంపిన వెంటనే మళ్లీ అదే అరుగు కింద నుంచి మరో పాము రావడంతో ఆ అన్నదములిద్దరూ ఆశ్చర్యపోయారు వెంటనే అరుగులా వేసిన బండరాయిని తీసి చూడగా అక్కడ వందల సంఖ్యలో పాములు ఉన్నాయి దీంతో ఇద్దరూ కూడా ఉలిక్కిపడి భయపడిపోయారు దాదాపు మూడు వందల పాములు చల్లా తలో తలవదుక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మొగలప్ప ఉష్ణప్ప కలిసి ఆ పాముల్ని గ్రామస్తుల సహాయంతో పట్టుకుని కర్రలతో కొట్టి చంపారు జలాల్పూర్లో రీసెంట్గా జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది ముందుగా ఆ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయో వారికి తెలియలేదు ఆ అరుగుని తవ్వుతున్న క్రమంలో గ్రామస్తులకి మొగిలప్ప ఇంటి అరుగు కింద ఉన్న కలుగులో నుంచి ఆ పాములు రావడం ఆ గ్రామస్తులకి కనిపించింది ఆ కలుగులో నుంచి వచ్చిన ఆ పాములను చూసిన జలాల్పూర్ గ్రామస్తులు భయంతో అక్కడికక్కడే వణికిపోయారు ఆ పాములు ఏ జాతికి చెందినవో తెలియదు కానీ విషపూరితమైన పాముల్లాగానే కనిపిస్తున్నాయని అంటున్నారు ఇక ఇప్పటి వరకు తాము ఇంత పెద్ద మొత్తంలో పాములను చూడలేదని కూడా వారు చెబుతున్నారు విష సర్పాలు అయినందుకే గ్రామస్తులతో కలిసి చంపామని కూడా వారు చెప్పారు ఇక ఈ సంఘటన గురించి తెలిసిన జీవశాస్త్రవేత్తలు కొందరు ఆ ఇంటికి సంబంధించిన భూమిలో ఎక్కడో ఒక భారీ పొట్ట ఉండి ఉంటుందని దానిపై ఆ ఇంటిని నిర్మించేయడంతో ఆ పాములు ఆ పుట్ట నుంచి వేరే చోటకి దారి ఏర్పాటు చేసుకుని ఇప్పటిదాకా ఆ పుట్టలోనే నివసించి ఉండవచ్చని ఇప్పుడు ఈ రంధ్రం ద్వారా బయటకు వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అంటే వారు చెప్పేదాని ప్రకారం ఆ ఇంటి కింద భాగంలో పెద్ద పాముల పొట్టే ఉందని అంటే వాళ్లు తవ్వేకుంది పాములు వస్తూనే ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా వారికి అర్థం కాక భయపడిపోతూ ఉన్నారు ఈ వార్తతో ఆ ఊరు ఊరే వణికిపోతుంది అది కూడా కాకుండా అవి విషసర్పాలు ఎక్కడ ఏ పాము బయటికొస్తుందోనని వారు కాసుకొని కూర్చున్నారు ఇప్పటికీ కూడా ఆ ఊరి ప్రజలు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు రాత్రి అయ్యేసరికి అక్కడి వారు మరింత భయపడిపోతూ ఉన్నారు ఇక ఈ సంఘటనపై వన్యప్రాణుల అధికారులు పరిశీలన జరిపి గ్రామస్తుల అనుమానాలను తొలగించి ఆ పాములు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం ఐ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి